1999 నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న బెంగాల్లోని బహరంపూర్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు నెలకొంది. ఇక్కడ నుంచి 5 సార్లు ఎంపీగా గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న బహరంపూర్లో అధీర్ రంజన్పై క్రికెటర్ యూసఫ్ పఠాన్ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపడం పోటీని రసవత్తరంగా మార్చింది. స్థానికంగా పేరున్న డాక్టర్ నిర్మల్ కుమార్ సాహను భాజపా పోటీకి దింపింది. కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లాలోని బహరంపూర్ లోక్సభ స్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి 1999 నుంచి ఇక్కడ జయకేతనం ఎగురవేస్తూ వస్తున్నారు. బహరంపూర్ నుంచి 5 సార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు. ఈసారి అధీర్ రంజన్ చౌదరికి పోటీగా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపింది. గుజరాత్కు చెందిన యూసుఫ్ పఠాన్ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ కు ప్రత్యర్థిగా ఉన్నారు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి 2021లోనే రిటైర్ అయిన పఠాన్ ప్రస్తుతం బహరంపూర్ లోక్సభ స్థానంపై పూర్తి దృష్టి సారించారు. బహరంపూర్లో 5 సార్లు నెగ్గిన అధీర్ రంజన్ ఈసారి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగం, కార్మికుల వలసలు అక్కడ ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. గత దశాబ్ద కాలంలో బహరంపూర్ అభివృద్ధికి అధీర్ రంజన్ పెద్దగా చేసిందేమీ లేదని కొంతమంది స్థానికులు వాపోతున్నారు. అధీర్ రంజన్, యూసుఫ్ పఠాన్ కు భాజపా అభ్యర్థి నిర్మల్ చంద్ర సాహా సవాల్ విసురుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రముఖ వైద్యునిగా నిర్మల్ చంద్రకు పేరుంది. తక్కువ ఖర్చుకే నిపుణులైన కార్మికులను దేశం మొత్తానికి సరఫరా చేసే ప్రాంతంగా ముర్షిదాబాద్ కు అపఖ్యాతి ఉంది. బహరంపూర్ లోక్సభ స్థానంలో ఉన్న జనాభాలో 66% ముస్లింలే, 13.9% మంది ఎస్సీలు, 0.9% ఎస్టీలు ఇక్కడ ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో 6 తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందింది, ఒక దాంట్లో భాజపా నెగ్గింది. అయితే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బహరంపూర్ లోక్సభ స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్ దక్కించుకోలేక పోయింది. బహరంపూర్ లో 5 సార్లు ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడంలో అధీర్ రంజన్ సఫలం కాలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలే కాదు, స్థానిక ఎన్నికల్లోనూ బహరంపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. భాజపా మాత్రం బహరంపూర్ అసెంబ్లీ స్థానాన్ని 3 ఏళ్ల క్రితం దక్కించుకుని తన ఉనికిని చాటుకుంది. ముస్లిం జనాభా ఉన్న బహరంపూర్ లోక్సభ స్థానంలో క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను తృణమూల్ కాంగ్రెస్ బరిలోకి దింపడం కొన్ని వర్గాల ఓటర్లలో ఉత్సాహాన్ని పెంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఏ మేరకు యూసుఫ్ పఠాన్ ఓట్లు రాబడతారో వేచి చూడాల్సి ఉంది. గతంతో పోలిస్తే ప్రజాదరణ బాగా తగ్గినప్పటికీ అధీర్ రంజన్ చౌదరి ఇంకా బహరంపూర్లో గట్టి పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా యూసుఫ్ పఠాన్ గుజరాత్ వాసి కావడంతో స్థానికుడు, స్థానికేతరుడు మధ్య పోటీ అనే విషయాన్ని అధీర్ రంజన్ ఎన్నికల ప్రచారంలో బాగా తీసుకెళ్తున్నారు. తన సొంత కుమారుడికే బహరంపూర్ ఓటు వేస్తుందని చెబుతున్నారు. 2014లో అధీర్ రంజన్ కు 3 లక్షలకు పైగా మెజార్టీ రాగా 2019లో అది 80,000 పరిమితమైంది. మతపరంగా ప్రజలను విడగొట్టాలనే యూసుఫ్ పఠాన్ను ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టిందని అధీర్ రంజన్ ఆరోపిస్తున్నారు. తృణమూల్ చర్య కాంగ్రెస్ ను ఓడించడానికి భాజపాకు మేలు చేసేలా ఉందని తెలిపారు. పఠాన్ను రాజ్యసభకు నామినేట్ చేసి ఉండొచ్చు కదా అని ప్రశ్నించారు. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్ పఠాన్ బహరంపూర్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు. స్థానికులు తనను సొంత మనిషిగా భావిస్తున్నారని, ఎన్నికల ఫలితం ఎలా వచ్చినా ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటారని తెలిపారు. ప్రత్యర్థి అధీర్ రంజన్ అంటే వ్యక్తిగతంగా తనకెంతో గౌరవం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడి నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మరోవైపు స్థానికులు డాక్టర్ బాబుగా పిలుచుకునే భాజపా అభ్యర్థి నిర్మల్ కుమార్ సాహా కూడా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఎవరి ఓటు వేయాలో వారికి బాగా తెలుసని అంటున్నారు. భాజపాకు వ్యతిరేకంగా ఏర్పాటైన ఇండీ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ బంగాల్లో మాత్రం ఎవరికి వారే పోటీ చేస్తున్నారు.